రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్ కో ఇన్ఛార్జ్ కనమేని చక్రధర్ రెడ్డి విచ్చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు జడ్పీటీసీ గుండం నరసయ్య జిల్లా నాయకులు శ్రీనివాసులతో కలిసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దోచుకుని దాచుకున్నారని, ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తూ ఉంటే బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిసాల రాజేందర్రావును చెయ్యి గుర్తుకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు శ్రీనివాస్, మాజీ గ్రామ సర్పంచ్ బద్దీ కళ్యాణి భాను, రామ్రెడ్డి, ఏనుగు వేణురావు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా 500 బోనస్ కూడా లభిస్తుంది. ఏవైతే మేనిఫెస్టోలో చెప్పిందో కాంగ్రెస్ పార్టీ ఈరోజు 5 పథకాలు కూడా అవలంబం చేసింది. ఒకే ఒక పథకం బాగుంది, ఆయన చెప్పని పనులు కూడా ఈరోజు చేస్తున్నారు. ఇలా కేబినెట్ కూడా అందరూ కూడా అన్ని కులాలకు ఇచ్చి మేధావులకు, తెలివి కల వాళ్లకు, సొంత నిర్ణయాలు తీసుకునే వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చి ఈరోజు ఎవరి శాఖల వాళ్ళు నిమగ్నులై ఈ రోజులో బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. కానీ టీఆర్ఎస్ నాయకులు అది ఓర్వలేక చూసి మంచి పాలన అందిస్తున్నారు, ప్రజా పాలన అందిస్తున్నారు, ప్రజలకు దగ్గరైతున్న ఒక బాధతోటి ఈరోజు వారు మనపై లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు. సిరిసిల్లకు వచ్చిన కేసీఆర్ అడ్డగోలు మాటలు మాట్లాడిండు, కానీ చేసింది ఏం లేదు. ఇలా బస్సు యాత్రను బయలుదేరిండు, బస్సు యాత్ర ప్రజలు చెప్పి నమ్మే పరిస్థితి లేదు. పైసలు పెడుతున్నారు, జనాలు తెస్తున్నారు, ఆ ఫోటోలు పెడుతున్నారు, సంతోషపడుతున్నారు. ప్రజలను అడిగితే నాయన ఆయన ఇంకా నమ్ముతామా, ఆయన బిడ్డ కోట్లు సంపాదించింది, కొడుకు కోట్లు సంపాదించిండు, అల్లుడు కోట్లు సంపాదించిండు, సోదరుడు కోట్లు సంపాదించిండు, వాళ్ళ చుట్టాలు మొత్తం కూడా దోపిడీ చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని. వాళ్ళ పార్టీ అధినేతలు కూడా అందరూ కూడా దోపిడీ చేసుకున్నారు. ఇప్పుడు దయచేసి ప్రజలారా, ఈ ఎలక్షన్లో వెలిచాల రాజేంద్రరావు గారు, వాళ్ళ నాన్న కూడా రాజకీయంగా మంచి పేరు, ప్రజల్లో మంచి పేరు ఉంది, వ్యక్తి ఉత్తముడు, ఆయనకు అందరూ కూడా చేయి గుర్తుకు ఓటేసి గెలిపించగా ప్రార్థన చేస్తున్నాం. ఈ సందర్భంగా కేకేందర్ మహేందర్ రెడ్డి గారి నాయకత్వాన్ని అందరం బలపరుస్తూ గ్రామ గ్రామాన మేము పనిచేస్తున్నామని తెలియజేస్తున్నాం.